అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అశోక్ వెంకట నర్సు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్గా సంజీవిని థైరాయిడ్ షుగర్ హార్మోన్ క్లినిక్ కొంపల్లి హైదరాబాద్ నందు పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఎండోక్రైనాలజీ అంటే ఏంటి, ఎండోక్రైనాలజీకి సంబంధించిన వైద్య నిపుణుల్ని ఎప్పుడు మనం కలవాలి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎండోక్రైనాలజీ అనగా హార్మోన్లకు సంబంధించినటువంటి శాస్త్రీయ విజ్ఞానము. అయితే ఎప్పుడైతే మనం హార్మోన్లకు సంబంధించిన సమస్యలతోటి బాధపడతామో అప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన తరచుగా మనం సమాజంలో చూసేటువంటి హార్మోన్ల సమస్యలైనటువంటి డయాబెటీస్, థైరాయిడ్, ఇవి ఈ కోరికి చెందినవి అవుతాయి అని చెప్పుకోవచ్చు. మామూలుగా మనం చూసేటువంటి పిల్లల్లో తరచుగా చూసేటువంటి టైప్ 1 డయాబెటీస్ కానీ, పెద్దవాళ్ళలో చూసేటువంటి టైప్ 2 డయాబెటీస్ కానీ, లేదా గర్భిణీ స్త్రీలలో కనిపించే గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటారు, ఇట్లాంటి సమస్యలతో ఉన్నప్పుడు మనము ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు ఎప్పుడైతే మనం అధిక బరువుతో బాధపడుతుంటామో, రోజు రోజుకి మన బరువు పెరుగుతున్నప్పుడు, మరియు అధిక బీపీ, అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్నప్పుడు మనము ఎండోక్రైన్ వైద్య నిపుణుల్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీల విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే వాళ్ళు నెలసరులు సరిగ్గా రాక బాధపడుతుంటారో, 2-3 నెలలకు ఒకసారి నెలసరులు రావడం జరుగుతుంది. అంతేగా కొంతమందిలో అసలు నెలసరులు ఆరంభం కాకుండానే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కొంతమంది స్త్రీలలో పాలివ్వని స్థితిలో కూడా వాళ్ళలో రొమ్ము నుంచి పాలు రావడం జరుగుతుంది. సాధారణంగా తల్లి శిశువుకి జన్మించినప్పుడు తన ఆహారం కోసము పాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో రొమ్ము నుంచి పాలు రావడం అనేది సాధారణం. అలా కాకుండా పిల్లలకి పాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్థితిలో కూడా ఒక స్త్రీ నుంచి తన రొమ్ము నుంచి పాలు రావడం జరిగితే అప్పుడు మనం ఎండోక్రైనాలజీ వైద్య నిపుణుల్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక కొంతమంది స్త్రీలలో అవాంఛిత రోగాలతోటి బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఏమైనా హార్మోన్ల విషయంలో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనము ఎండోక్రైనాలజీ వైద్య నిపుణులు కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు కొందరిలో ఎటువంటి సరైన కారణం లేకుండానే ఎముకలు తరచుగా విరిగిపోవడం, లేదా వాళ్ళ కిడ్నీలలో పదే పదే రాళ్ళు రావడం, అట్లాంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా హార్మోన్ పరంగా ఏమన్నా కారణాలు ఉన్నాయన్న అంశాన్ని తెలుసుకునేందుకు మనం ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు కొంతమందిలో లైంగిక పరంగా ఆసక్తి తగ్గడం, లేదా లైంగిక పరంగా ఉండాల్సిన శక్తి ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటప్పుడు కూడా మనము ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా పిల్లల విషయానికి వచ్చేసరికి ఎవరిలో అయితే వాళ్ళు ఆశించినంతగా ఎత్తు పెరగట్లేదు, నెలలు గడుస్తున్న కొద్దీ కూడా వాళ్ళలో ఎత్తులో ఎటువంటి మార్పు రానప్పుడు, అంతేగాక కొంతమంది పిల్లల్లో వాళ్ళు కౌమర దశకు చేర్చుకున్నాక కూడా పెద్దవాళ్ళలో రావాల్సిన మార్పులు, అనగా అబ్బాయిల విషయానికి వచ్చేసరికి గడ్డ మీసాలు 14-15 సంవత్సరాలు నిండాక కూడా రాలేకపోతే, లేదా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి 13 సంవత్సరాలు దాటినాక కూడా వాళ్ళలో రొమ్ము ఎదుగుదల ఉండకపోవడం, నెలసరులు స్టార్ట్ కావకపోవడం అవ్వట్లేదు, వాళ్ళు రావాల్సిన స్టేజ్కి వచ్చినాక కూడా వాళ్ళలో రొమ్ము ఎదుగుదల లేదు, నెలసరులు రావట్లేదు అనుకున్నప్పుడు కూడా మనము హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాన్ని తెలుసుకునేందుకు ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటితో పాటుగా కొంతమందిలో మనం గమనిస్తుంటాము, వాళ్ళు కారణం ఏం లేకుండానే వాళ్ళు బరువు తగ్గిపోతుంటారు, ఎనర్జీ అనేది పూర్తిగా తగ్గిపోతుంటుంది, వాళ్ళు ఏ పని కూడా తొందరగా చేయలేకపోతారు. అట్లాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు తరచుగా తొందరగా అలసిపోతుంటారు. అట్లాంటి సందర్భంలో కూడా ఏమైనా హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. పైన తెలిపిన సందర్భాలలో ఆరోగ్య సమస్యల్లో మీరు కానీ మీకు సంబంధించిన లేదు బంధుమిత్రులు ఎవరైనా అట్లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మీ దగ్గరలోని నిపుణులైనటువంటి ఎండోక్రైనాలజీ వైద్య నిపుణుల యొక్క ఆరోగ్య సలహాలు పొంది మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాము. సమస్త ఆరోగ్య సౌభాగ్యమస్తు. అందరికీ ధన్యవాదాలు.